హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాజ్ అండ్ మామీజ్ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ స్వాగతం సుస్వాగతం చక్కగా ఎన్నో ఇబ్బందులతోటి ఎన్నో కష్టాలతోటి ఎన్నో ఆశలతోటి కొత్త సంవత్సరంలో కడుగుపెట్టాము ఇప్పుడన్నీ కొత్త ఆశలు కొత్త ఆలోచనలు కొత్త ఆశయాలతోటి ఇక పదండి బయలుదేరదాం రెండు వేల ఇరవై ఒకటి బాటలో మనమంతా కూడా సో మనం ప్రయాణిస్తున్నటువంటి ఈ దారిలో అన్నీ కూడా ఎటువంటి ముళ్ళుండకుండా అన్నీ కూడా అందమైన పూలతోటి మనకు స్వాగతం పలకాలని చెప్పేసి మనం హృదయపూర్వకంగా అమ్మవారిని కోరుకుంటూ చక్కగా మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం మై డియర్ మామజ్ అండ్ మామీస్ ఈ కార్యక్రమం వింటున్నటువంటి వాళ్ళందరికీ తెలుగు ఎన్ఆర్ఏ రేడియో వింటున్నటువంటి మామాజ్ అండ్ మామీజ్ అందరికీ హృదయపూర్వకంగా హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తున్నాము తెల్లారిందో ఈ మామానే తరపు నుండి అలాగే తెలుగు ఎనర్ఏ రేడియో తరపు నుండి సో ఏం సంగతి ఏం చేశారు న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటి అన్నీ బాగా జరుగుంటాయి సో చక్కగా అందరు కూడా కేకులు కట్ చేసుకొని ఉంటారు ఇంట్లో అలాగే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని ఉంటారు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వాట్సాప్లో మార్నింగ్ సెవెన్ థర్టీ అనుకుంటా సెవెన్ థర్టీకి లేసాను సెవెన్ థర్టీకి లేసి జస్ట్ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఇంకా కుప్పలు కుప్పలుగా వస్తూనే ఉన్నాయి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి ఎంత ఆనందం ఎంత సంతోషం అరే ఇంతమంది బంధువులు స్నేహితులు మన మామస్ అండ్ మామీజ్ అందరు కూడా మామ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి మెసేజ్ పెట్టారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే మరి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ప్రణవి గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రణవి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సో ఇది న్యూ ఇయర్ ఇంకా ఎవరి అయినా ఈరోజు పుట్టినరోజులున్నాయా పెళ్లి రోజులున్నాయా ఏమైనా స్పెషల్ సర్ప్రైజ్ కాల్స్ ఏమైనా చేద్దామా న్యూ ఇయర్ సందర్భంగా ఎవరికైనా ఉంటే అటువంటి డీటెయిల్స్ అన్ని కూడా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి మరి నువ్వేలా ఎంజాయ్ చేసావు మావా అంటే ఏం లేదు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిశారు చక్కగా వాళ్ళతోటి కబుర్లు చెప్పుకున్నాము ఎక్కువసేపు కూడా టైం స్పెండ్ చేయలేదు లెవెన్ అంటే ఎగ్జాక్ట్లీ లెవెన్ వరకు అక్కడే ఉన్నాను తర్వాత అరే పరిస్థితి బాగాలేదు నేను తొందరగా బయలుదేరతా అని చెప్పేసి చెప్పాను అన్నమాట అరే పరిస్థితి అంటే తాగిన వాళ్లకు పరిస్థితి కానీ తాగని వాళ్ళకి ఏంట్రా అంటే లేదురా పరిస్థితి బాగలేరు ఇప్పుడు నేనేం తాగలేదు అయినా కూడా నేను కారులో వెళ్తున్నాను అనుకో నన్ను రోడ్డు మీద ఆపి ఎవరి నోట్లో పెట్టింది మళ్ళీ నా నోట్లో అనుకో నాకు వద్దురే అయి వారిని కాదురా అది డిస్పోజబులే ఉంటుంది అది తీసి అది పడేసి అంటే ఎవరికేరకరా అక్కడ నాకు మొదటి నుంచి వెళ్ళి ఒక్కరు వాడింది నాకు అసలు వాడటం ఇష్టం ఉండదు నేను వాడింది ఒకరికి ఇవ్వడము ఇష్టం సరే వా నోట్లో పెట్టేసి అది తీసుకొచ్చి మళ్ళీ నా నోట్లో బ్రత టెస్ట్ పెట్టారనుకో ఎందుకు వచ్చినటువంటి గొడవ అగో నేనేదో తాగినా అని చెప్పేసి నేను భయపడలే కానీ ఇటువంటివి జరుగుతాయని చెప్పేసి ముందు జాగ్రత్తతోటి లెవెన్కి మార్నింగ్ ఉదయంకి బయలుదేరినటువంటి పక్షులన్నీ కూడా ఈవినింగ్ ఎలా వస్తాయో చక్కగా నేను నా గూటికి చేరుకున్నాను హాయిగా టువెల్వ్కి చాలామంది మిత్రులు కాల్ చేశారు కానీ ఏ మాట కావటేనండి ఇప్పుడు కరెక్ట్గా నైట్ టువెల్వ్కి విషస్ చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు ఒకరు ఇప్పుడు కొందరు కొందరు ఏంటంటే ఏ మావా నువ్వు ఎట్టి పరిస్థితిలో నువ్వు నా కాల్ లిఫ్ట్ చేయాలి నేను విషెస్ చెప్పాలి మీకు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాలంటే సరే డెఫినెట్గా చెప్తాను అని చెప్పేసి ఒకేసారి ఏడెనిమిది మంది కాల్ చేస్తే అడినా కాదు ఒకరి కాల్ చేసి ఒకరికి లిఫ్ట్ చేయకుండా కష్టమే ఇట్లనే ఇంట్లో ఏం జరిగిందో తెలుసా ఈ వాళ్ళ ఆవిడ ఊరెళ్ళింది ఓకే ఏమండి నైట్ ట్వెల్వ్ కాల్ చేస్తా అని చెప్పేసి అన్నదనమాట సరే చెయ్యి బేబీ నైట్ ట్వెల్వ్ చెయ్యి అని ఇతను అన్నాడు అన్న తర్వాత నైట్ ఆమె ట్వెల్వ్ కాల్ చేయగానే ఇది ఎంగేజ్ వచ్చింది నా ఫోన్ కథ ఏమండి ఎంగే వచ్చేసింది ఎవరితో మాట్లాడుతున్నట్టే చెల్లెతో మాట్లాడుతున్నాను అని చెప్పేసి అవునా చెల్లెతో మాట్లాడుతున్నావు చెల్లె ఈ టైంలో కాల్ చేసిందా ఏమో నాకు కాస్త డౌట్గా ఉంది అంటే అవునబ్బా అంటే మా చెల్లె కాదు మీ చెల్లె వేసింది ఇవన్నీ కూడా ఉంటాయండి సో అలా సరదా సరదాగా అయితే న్యూ ఇయర్లో అడుగుపెట్టాము నేను కూడా చాలా పెద్ద స్టెప్ ఒకటి తీసుకున్నాను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చాలా అంటే చాలా నియమ నిబద్ధతతో ఉన్నానన్నమాట ఒక్క విషయంలో దేవుడు ఇంకా సహకరిస్తే అది కూడా కంప్లీట్ చేస్తా జిమ్కి వెళ్దామని చెప్పేసి నిన్న ఈవినింగ్ వెళ్ళేసి ఇక్కడే మన దగ్గర స్కై జిమ్ అని ఒకటి ఉంటుంది మా ఏరియాలో చాలా బాగుంటుంది చాలా నీట్గా ఉంటుంది అనమాట స్కై జిమ్ సో అమీర్పేట ఏరియాలో ఉంటుంది అది ఈ స్కై జిమ్లోకి వెళ్దామని చెప్పేసి వెళ్ళాను చూస్తే బాగుంది బ్రదర్ లేడీస్ జెంట్స్ ఇద్దరు వస్తారంటే అవునండి యూనిసెక్స్ అని చెప్పేసి సరే ఉన్నా పర్వాలేదండి అట్లీస్ట్ వాళ్ళని చూసి ఇంకా మనకు చేయాలనిపిస్తుంది సరే ఎంత అండి ఫీజు ఎంత అండి అంటే సార్ ఫీజు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫర్ మంత్ అని చెప్పేసి అన్నారు నాకు ఒక పర్సనల్ ట్రైనర్ ఒకరు కావాలండి అని చెప్పేసి అన్నాను అయ్యో డెఫినెట్గా అండి అని ఒక ఆయన వచ్చాడు మంచి బాడీ బిల్డర్ ఏ ఏం లేదండి మీరు చాలా బాగున్నారు బట్ కొద్ది రోజులు ఇంకా మీరు నాకు తెలిసి ఒక టూ త్రీ మంత్స్ మీరు కష్టపడితే చాలా మంచి షేప్ వస్తుంది మీకు అది ఇది అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి వాడుకో ఐదు వేలు వీడికో రెండు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఇచ్చాను రేపు రేపు మార్నింగ్ బై డెఫినెట్ ఎయిట్ ఓ క్లాక్ నేను ఉంటానండి జిమ్లో అని చెప్పేసి అన్నాను అయిపోయింది లేచేవరకే సెవెన్ థర్టీ అయిపోయింది ఈ ఫోన్లో అవి చూసేవరకు నైన్ థర్టీ అయిపోయింది అయితే ఆయన మార్నింగ్ కాల్ చేసేది నాకు ఏంటి సార్ రాలేదేంటి అని ఏ వద్దాం అనుకున్నాను బ్రదర్ వీలు కాలేదంటే మీరే కాదండి ఇట్లా చాలామంది ఇలానే చేస్తారు న్యూ ఇయర్ రిజల్యూషన్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు వాళ్ళు చాలా ఆవేశంగా వస్తారండి ఫస్ట్ వన్ వీక్ వస్తారు దాని తర్వాత మళ్ళీ ఎవరు కనబడరు సార్ మళ్ళీ ఆ పాత మొక్కాలే కనబడుతుంటాయి మాకు పాత వాళ్లే కంటిన్యూ చేస్తుంటారు కొత్త వాళ్ళు రాగానే మేము చాలా ఈజీగా గెస్ట్ చేస్తాం సార్ గెస్ట్ చేసి ఆహా ఈ షాల్తి వీడు ఎట్లా రాడు అని చెప్పేసి ముందుగానే డబ్బులు వసూలు చేస్తాం సార్ అందుకోసమే మీరు ఏడు వేల ఐదు ఇచ్చారు అరే ఎంత పని రామా ఓకే అంటే నేనే కాదు జనరల్గా తరచుగా జరుగుతూ ఉంటుంది మార్నింగ్ వెళ్ళేసి మనం ఎక్సర్సైజ్ చేద్దామని చెప్పేసి లేకుంటే జాగింగ్ వెళ్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటాము ఎట్టి పరిస్థితిలో చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కానీ ఎక్కడో చిన్న కమిట్మెంట్ మిస్ అవుతుంటుంది సో ఆ కమిట్మెంటు ఒక రోజు మిస్ అయిపోతుంది రెండు రోజులు మిస్ అయిపోతే దాని తర్వాత మళ్ళీ పాత రోట్లోకి వస్తుంటాం అనమాట సో ఇలా కాదు సో డెఫినెట్గా పట్టుదల అంటే ఖచ్చితంగా పట్టుదల ఉండాలి ఆ పట్టుదలతో చేస్తే ఏదైనా అవుతుంది బట్ నేను మాత్రం మార్నింగ్ నుండి ఒక విషయంలో పట్టుదలగా ఉన్నాను డెఫినెట్గా సాధిస్తాను సో మై డియర్ మామస్ అండ్ మామీస్ మరి ఈ రెండు వేల ఇరవై ఒకటి చక్కగా అందరికీ అనుకూలంగా జరగాలి అందరికీ అన్ని విధాలుగా జరగాలని చెప్పేసి హృదయపూర్వకంగా ఆ అమ్మవారిని నాకు భద్రకాళి అమ్మ అంటే చాలా ఇష్టం నేను ఎప్పుడు కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా అమ్మవారి ముఖం అలా చూస్తూ ఉంటానన్నమాట ఏదో తెలియని ఎరోమా మనకు కనబడుతుంటుంది ఏదో ఒక తెలియని ఒక ఒక స్పార్క్ కనబడుతుంటుంది అమ్మవారి కళ్ళల్లో ఆ కళ్ళల్లోకి చూసి మనం మనం ఏదన్నా కోరుకుంటే అమ్మ నాకు ఇది 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 నెరవేరాలి దీని ప్రకారంగా ఇది నేను చేస్తున్నాను డెఫినెట్గా ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడతల్లి అని చెప్పేసి అమ్మవారిని మొక్కి మనం బయటకు వస్తే ఏదైనా కూడా సాధించవచ్చు అనమాట సో అలాగే మీ జీవితంలో కూడా రెండు వేల ఇరవై ఒకటి ఇది సాధించాలి ఇది కోరిక నెరవేరాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్లకు వాళ్ళందరూ కూడా భద్రకాళి అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణలను ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పేసి కోరుకుంటూ హే మామస్ ఇన్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో ఈ మామ అతార్జే మామా మహేష్ సో మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి విద్యా బాలనికి ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే విలక్షణమైనటువంటి ఒక నటి విద్యా బాలన్ ఎప్పుడు చూడు బాలగానే ఆమె విద్యా బాలన్ హ్యాపీ బర్త్డే యా అయితే ఈ బార్బిక్ నేషన్ అని చెప్పేసి ఒకటి ఉన్నది హైదరాబాద్లో వాళ్ళు ఈరోజు ఒక ఆఫర్ పెట్టారు ఏం పెట్టారు అంటే ఒక చిన్న ఇచ్చారు ఆ పజిల్ కనుక పర్ఫెక్ట్గా మనం చెప్పగలితే నాతో పాటు ఇంకో ఇద్దరికి గిఫ్ట్ కూపన్స్ వస్తాయి గిఫ్ట్ కూపన్స్ అంటే ఇంకా డైరెక్ట్ మనం వెళ్ళి బోన్ చేయొచ్చు అనమాట బఫే సిస్టమ్ ఉంటుంది ఏది కావాలంటే అది ఎంత కావాలంటే అంత తినొచ్చు అనమాట ఇప్పుడు మన దగ్గర డబ్బులు పెట్టుకొని ఎవరైనా వెళ్తారండి అక్కడికి డబ్బులు పెట్టుకొని ఎవరైనా కూడా బార్బికనేషన్ వెళ్తారు అది కామనే కానీ మన తెలివితోటి మనము చక్కగా డబ్బులు ఖర్చు పెట్టకోకుండా అక్కడ వెళ్ళి బోన్ చేసి రావాలి అది గ్రేటా కాదా అవునా కదా మీరు చెప్పండి కదా వాణి గారిని అడుగుదాం వాణి గారు హాయ్ అండి నమస్తే అండి హ్యాపీ న్యూ ఇయర్ వాణి గారు ఎలా ఉన్నారు నేను సూపర్ గా ఉన్నానండి మీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి మీరు ఎలా ఉన్నారండి మీ ప్రోగ్రామ్ వింటూ ఉంటే ఫుల్ జస్ట్ జబర్దస్త్ గా ఉంది అని తెలుస్తుంది థ్యాంక్ యూ వండర్ఫుల్ అండి ఏమైపోయారు రెండు రోజులు ఎక్కడ పోయారమ్మా మీరు అసలు నేను ఎక్కడికి పోలేదండి నా ఇంట్లో నేనే హ్యాపీగా ఉన్నాను మీ ఇంట్లో మీరు హ్యాపీగా ఉన్నారు అంతే అదే కదండి ఆ ఏమంటారు ఇలాలో ఆనందంగా ఎక్కడ ఉంది అంటే నాలుగు మధ్య ఇంట్లో ఆనందంగా ఉంది అనుకోవాలి సరిపెట్టుకోవాలండి ఏం చేస్తాం మరి అనిపించలేదా మామజీ చాలా బాగా చెప్పారు కానీ వాణిగారు ఏమైపోయారు మీరు ఇన్ని రోజులు ఫోన్ చేయలేదు ఏం చేయాలని అనుకున్నాను గారు ఎక్కడ పోయారు ఏంటి ఏ అని చెప్పేసి నేను అడుగుదాం అనుకున్నాను బట్ నాకు తెలియదు ఎవరిని అడగాలో అయ్యా మీరు లైవ్లో అడిగినా నేను వచ్చి ఉండేదాన్ని కదా సార్ ఇన్ని రోజులు మామజీ నన్ను అడుగుతారేమో పిలుస్తారేమో అని వెయిట్ చేసా మీరు పిలవలేదు సర్లే ఇయర్ అంతా అయిపోయింది కదా పని ఇయర్ నుంచి ఫ్రెష్గా మామజీ మామాజీ ఫోటోగ్రామ్ రావచ్చు సరే హాయ్ చెప్పొచ్చు నేను స్టార్ట్ చేయొచ్చు అని చెప్పొచ్చా వండర్ఫుల్ ఎంత మంచిగా చెప్పారు ఎక్కడున్నారు వాణి గారు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారా

మా ఆయన గారు నాకు కేక్ నిల్పించారు కేక్ కట్ చేసాం బిర్యానీ చాలా హ్యాపీగా చాలా బాగా లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే ప్లాన్ చేస్తాం కానీ ఇయర్ అంతా బాగాలేదు కదా నచ్చలేదు సో నిన్న కూడా చేస్తున్నాం కానీ అంత గొప్పగా ఆనందంగా కాదు బ్యాడ్ థింగ్ బ్యాడ్ ఇయర్ పోయింది కదా అనుకున్నాం ఈ ఇయర్ చాలా బాగుండాలి అని చాలా హ్యాపీగా ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలండి అందరూ ఆరోగ్యంగా ఉండాలండి నిస్సందేహంగా అందరికూడ మింటిన వరందరికి బిగ్గహాయండి హ్యాపీ న్యూ ఇయర్ అని మీ ఆయన కేక్ తినిపిస్తుంటే ఏమనుపిస్తుందండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు అర్థం అవునండి అవునండి ఇప్పుడు మీ ఆయన మీకు కేక్ పెడుతుంటే మీకు ఆనందం అనిపించిందా లేకుంటే మీరు మీ ఆయన కేక్ పెడుతుంటే మీకు ఆనందం అనిపించిందా అట్లా కాదు నేను ఇక్కడ మీ ఆనందం గురించి మాట్లాడుతున్నాను మీ ఆనందం గురించి మీ ఆయన గురించి నేను మాట్లాడట్లేదు మీరు మీ ఆయనకు కేకు తినిపిస్తుంటే మీకు ఎక్కువగా ఆనందం అనిపించిందా మీ ఆయన మీకు కేక్ పెడుతుంటే మీకు ఎక్కువగా ఆనందం అనిపించిందా నాకు ఆయన తినిపిస్తేనే హ్యాపీగా చాలా ఆనందం అనిపించింది ఓకే మీరు ఆయన నోట్లో కేక్ పెడుతుంటే మీకు ఆనందం అనిపించలేదా ఎందుకోనండి ఆయన నేను నోట్లో పెడితే ఆయన వేరే ఏదో ఎవరి కోసం ఆలోచించింది కొంచెం డిసప్పాయింట్ అయ్యా ఇగో ఇందుకోసమే నేను అడిగింది నాకు తెలుసు మీ ఆన్సర్ నాకు తెలుసు అందుకేగా చెప్పా ఈ అయ్యో

ఎనివే వండర్ఫుల్ అండి బాగుంది హ్యాపీ న్యూ ఇయర్ ఒక్క నిమిషం ఉండే సుగ్న గారు మాట్లాడుతున్నారు హాయ్ సుగ్న గారు నమస్తే అండి ఆ తాతయ్య గారు బాగున్నారా ఏమండి మిమ్మల్ని వాణి గారు ఏదో అంటుంది మీ ఆయన ఏదో అంటున్నట్టు నేను తాతయ్య కాదండి నేను తాతయ్య కాదు నేను ఓన్లీ ఫర్ వాణి ఇస్త్రీ వాణి ఓ వాణి ఏమండి సడన్ గా ఈ తాతయ్య ఎక్కించు చూడమ్మా నేను సుగ్నశ్రీ వాళ్ళ పాపని పాపనా పాప అయితే మరి నువ్వు నాకు తాతయ్య నువ్వు ఎలా పిలుస్తావు మామూలు పిలవాలిగా అమ్మకు మామయ్య కూడా నన్ను మామూలు పిలిచాడుగా అలాగే మీ మీ చెల్లి వాళ్ళందరూ కూడా మీ ఆవిడ కూడా నన్ను మామయ్యనే పిలిచింది కదా ఇంట్లో ఎవరున్నా కూడా వాళ్ళు మామయ్యనే పిలుస్తారు నువ్వు తాతయ్య పిలిచావు నువ్వు బాగా ఉంది ఆయన కూడా తాతయ్య అని యా తాత మామ అనడం తాత అనడమే బెటర్ ఎందుకో తెలుసా మామ మీ లిప్స్టిక్ పోతుంది తాత అనుకో మీ లిప్స్టిక్ పోదు బాగుందా ఐడియా బాగుంది తాతయ్య అని పిలిపించుకోవడం కూడా బానే ఉంది ఏం చేస్తాం ఇంతకంటే మీకేం ప్రాబ్లం ఆమె నాకు తాత అంటే నీకేం ప్రాబ్లం అంటే బాబాజీ ఎప్పుడు కూడా యంగెస్టర్ లాగా ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకలాగే ఉండాలని మా అభిప్రాయం ఈ తాత అనేది ఎందుకు నచ్చలా ఏ పర్వాలేదు నీకు నచ్చకుండా పర్వాలేదు నాకైతే బాగానే ఉంది ఏం కాదు నీ వాక్య చెప్పదు ఎంత బాగుందో ఓకే అలాగే మీ పేరు ఏం పేరు అన్నావు దివ్యశ్రీ కదా నా పేరు కీర్తి చెల్లి పేరు దీప్తి ఓకే కీర్తి ఎలా ఉన్నారు పర్లేదు పర్లేదు నువ్వు తాత అని పిలిచినా నాకు చాలా సంతోషం ఎట్లీస్ట్ గో ప్రేమగా ఏదో ఒక పదం చాలు ఈ ప్రపంచంలో మనము దగ్గర కావడానికి తాత మామ పిన్ని బట్ ఒక్కటి మాత్రం అనకూడదు నువ్వు నన్ను అన్నావు కానీ వేరే ఇంకెవరిని కూడా ఒక్క ఒక్క రిలేషన్ మాత్రం పిలవద్దు అనమాట ఏంటది తెలుసా ఏంటో బావా అని మాత్రం అనదు ఎవరి నైనా కూడా ఓకే కీర్తి ఏం చదువుతున్నావు ఇప్పుడు నేను ఇప్పుడు ఎంబీఏ జాయిన్ అయినాను మామ వెరీ గుడ్ నానా వెరీ గుడ్ నానా ఎం ఎంబీఏ ఎక్కడ ఇక్కడ విక్రమసింహపురి యూనివర్సిటీ నల్లర్ ఓ విక్రమసింహపురి అక్కడ సింహపురి హాస్పిటల్స్ అనేది ఉన్నట్టుంది కదా సింహపురి యా నేను ఏదో యాడ్ చెప్పినట్టు గుర్తుంది నాకు సింహపురి హాస్పిటల్స్ అని చెప్పేసి యా ఓ అది చెంది అది మనమేమి మీ సిటీ కేబుల్ ఇన్ కేబుల్ మీ రైల్వే స్టేషన్ అన్నిటిలో ప్లే అక్కడ అవుతుంది రేడియో ఆత్మీయులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తుంది కీర్తి నెల్లూరు నుంచి అలాగే కీర్తి ఏం చేశారు కేక్ ఏమైనా కట్ చేశారా నైట్ ఏం చేశారమ్మా హీరో నైట్ అంతా సెలబ్రేషన్స్ ఏం లేదు మా ఫ్రెండ్స్ అంతా దూరంగా ఉన్నారు ఇంక ఇంట్లోనే కదా బాగా నిద్రపోయాము బట్ మార్నింగ్ మాత్రము ఇంకా మధ్యాహ్నం నుంచి ఆర్ఫనైజ్ హోమ్ కి వెళ్ళాము ఓ అక్కడే అక్కడే కేక్ కట్ చేసాము ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసాము బ్లాంకెట్స్ స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చాము సో నైస్ ఆఫ్ ఎంత మంచి పని చేసావు న్యూ ఇయర్ సందర్భంగా ఎంత ఆనందం అనిపిస్తుంది మీతో మాట్లాడుతుంటే అలాగే మైథిలి అని ఎవరో వచ్చినట్టున్నారు ఎవరో చూద్దాం హలో హలో యా నమస్తే హ్యాపీ న్యూ ఇయర్ మామా థాంక్యూ థాంక్యూ విష్ యు ది సేమ్ ఎవరండి మైదిలియా ఎవరు మీ పేరేంటి మైదిలి మైదిలి ఎక్క నుండి నెల్లూరు నెల్లూరు నరజనం ఓ నెల్లూరు నరజనం మైదిలి గారా ఓకే మైత్రి గారు ఒక్కసారి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ ఆత్మీయులందరికీ న్యూ ఇయర్ విషయం చెప్పండి రేడియోలో మన ఎన్ఆర్ఐ రేడియో ఆత్మీయులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం బాగా జరుపుకోవాలని లక్ష్మీ నరసింహస్వామి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం వండర్ఫుల్ అండి మైథిలి గారు వాణి గారు మీరు చెప్పేసి ఏంటి తొందరగా హాయ్ అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ అలాఫియా అందరికీ కూడా నమస్కారాలు ఈ సంవత్సరం అంతా హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఈ కరోనా మొత్తం పోవాలని మన అందరూ సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానండి వండర్ఫుల్ అంటే ఎలా చెప్పాలండి హాయ్ అండి నా పేరు వాణి ఫ్రమ్ నెల్లూరు అని చెప్పి వైజాగ్ సరే వైజాగ్ ఇప్పుడు కీర్తి కీర్తి హాయ్ అండి నా పేరు కీర్తి నేను నెల్లూరు నుండి అని చెప్పేసి చెప్పమ సరే హాయ్ హాయ్ అండి నా పేరు కీర్తి నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను ముందుగా శ్రోతలందరికీ ఎన్ఆర్ఐ రేడియో రేడియో ఆర్జే అలాగే నా మిత్రులకి అలాగే మరియు నా బంధువులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు వండర్ఫుల్ అండి అయితే మైథిలి గారు వానే గారు అండ్ అలాగే కీర్తి ఇప్పుడు మాకిక్కడ బార్బిక్ నేషన్ అని ఒకటి ఉంది హైదరాబాద్లో అయితే ఓకే ఉండని అయితే వాళ్ళు ఏంటంటే ఒక పజలు పెట్టారు సో ఏంటంటే ఎవరైనా కూడా మేము 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 అడిగినటువంటి ప్రశ్నకు కరెక్ట్గా సమాధానం ఎవరైతే రాస్తారో వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ప్లస్ ఇంకొక ఇద్దరికి మేము ఫ్రీ బఫే ఇస్తున్నాము కాక్టైల్ కూడా ఉంది అందులో అని చెప్పేసి అనౌన్స్ చేశారనమాట అయితే నేనేం చేశాను మధ్యాహ్నము ఆల్రెడీ తిన్న తర్వాత నాకు తెలిసింది ముందే వెళ్ళేశాను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళొక బోర్డు పెట్టేశారు బయట ఏమని జీరో వన్ జేఏన్యూఏర్వై ట్వంటీ ట్వంటీ వన్ అని చెప్పేసి రాశారనమాట అంటే ఈరోజు డేట్ రాశారు అక్కడ ఏమని జీరో వన్ జేఏన్యూఏర్వై టూ థౌజండ్ ట్వంటీ వన్ దీన్ని కేవలము ఐదే ఐదు అక్షరాల్లో రాయాలి మీరు రాస్తే మీకు మీరు ప్లస్ మీతో ఇద్దరికి గిఫ్ట్ బఫే ఇస్తాము ముగ్గురికి అని చెప్పేసి చెప్పారనమాట ఇప్పుడు జీరో వన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ కేవలం ఐదే ఐదు అక్షరాల్లో ఎలా రాయాలి మనం ఐదు ఎట్లా చెప్పే అదే ఏదో అంటున్నారు ఎవరు వాళ్ళు సుగుణ గారా ఏనగర్ నాతో మాట్లాడరం ఇవ్వండి సుగుణ గారు మీరు మైథిలి గారు గారు మీరు ఉండండి ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి ఇప్పుడు మనం ఐదుగురం ఒక పని చేయబోతున్నాం ఇప్పుడు సుగ్నశ్రీ గారు మాట్లాడమ్మా అట్లా కాదు కాదు అట్లా స్టైల్ హలో అండి నమస్తే అందరికి నే నేను సుఘునశ్రీ ఫ్రమ్ నెల్లూరు అని చెప్పి స్టార్ట్ చేయాలి నమస్తే అండి నా పేరు సుఘునాథ శ్రీ నేను నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నాను విషెస్ ముందుగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఓకే రెడీ అండి బాగుంది ఇప్పుడు జీరో వన్ జనవరి రెండు వేల ఇరవై ఒకటిని కేవలం ఐదే ఐదు లెటర్స్ లో ఇలా రాస్తారు ఈ లెటర్స్ లో మళ్ళీ నంబర్స్ రాకూడదు రాకూడదు అమ్మా జనవరి అనుకుంటున్నా ఒకటి వస్తుంది కదా దాత్వ నెంబర్ నెంబర్స్ చెప్పకుండా జీరో వన్ జనవరి రెండు వేల ఇరవై ఒకటిని కేవలం ఐదే ఐదు అక్షరాల్లో రాయాలి వాణి గారు మీరు బాగా ఆలోచించండి అలాగే సుగ్రశ్రీ గారు అండ్ అలాగే మైథిలి మ్యామ్ మీరు చక్కగా ఆలోచించండి మైథిలి గారు మీరు నైట్ ఏం చేశారో చెప్పలేదు మాకు అంటే వన్ క్లాక్ ప్రతి సంవత్సరం అండి చిన్నప్పటి నుంచి స్వీట్స్ తెచ్చుకొని మళ్ళీ క్లాక్ లే లేపి స్వీట్ పెట్టి

సూపర్ అండి మైత్రి గారు ఇగో ఇది కావాలండి ఈ ప్రేమ కావాలి సుగుణ గారు మీ ఇంట్లో ఏం జరిగింది నైట్ కి హ్యాపీగా నిద్రపోయారా మీరు నిద్రపోయారు సార్ సంగతి ఏంటంటారు నడుదాం వాణిగారు నైట్ ట్వెల్వ్ కి మీకు ఏం మెసేజ్ వచ్చింది ఎవరి దగ్గర నుండి వచ్చింది ప్లస్ నైట్ టువెల్ కి మీరు ఎవరు విషయాలు తీసుకున్నారు అంటే మేమందరం ఇంట్లో ఉన్నాం ఫస్ట్ మా హస్బెండ్ చెప్పాను ఆయన నాకు చెప్పారు పిల్లలు చెప్పారు నేను కట్ చేసాం అందరం ఒకరి ఒకరి నోట్లో తినిపించాము అందరం ఒకేసారి హ్యాపీ న్యూ ఇయర్ గట్టిగా అరిచాం చక్కగా ఇంట్లో అంతే ఎంజాయ్ చేసామండి తర్వాత వాట్సాప్ లోకి వెళ్ళాం వచ్చిన మెసేజ్ రిప్లై ఇచ్చాం కొత్త వాళ్ళకి పంపించాం అంతేనండి సో ఫస్ట్ టువెల్ కి అయితే మెసేజ్ వచ్చేసాయి మీకు మరి బట్ ఏ మాట కామటేనండి నైట్ ట్వెల్వ్ కి హ్యాపీ న్యూ ఇయర్ అనే మెసేజ్ ఎవరన్నా కాల్ చేసి చెప్తే ఆ కిక్కే వేరప్ప అన్నట్టుగా ఉంటది కదా ఎగ్జాక్ట్లీ సరే సరే మీ గారు నేను ఒకటి పెడుతున్నానమ్మా అది కొంచెం జాగ్రత్త పట్టుకోండి ఓకే మైథిలి గారు మైథిలి గారు మీ మీరు దగ్గరికి రండి కొంచెం మరి అంత దగ్గర కొద్ది కొంచెం దూరం ఉంటారు ఓకే సరే ఇది ఇది నెత్తిలో పట్టుకోండి పట్టుకున్నారా జాగ్రత్త వాణిగారికి రెండు పెట్టేస్తారు వాణిగారు ఒకటి పెడుతున్నాను నేను కాస్త జాగ్రత్త పెట్టుకోండి నెత్తిలో పట్టుకోండి చేతిలో ఇంకోటి ఇంకోటి పెట్టినా పైన ఉంటది ఉంటుందండి అంటే మీ అందరికి బిందెలు పెట్టానండి నెతిలో బిందెలు బిందెలు పెట్టేశాను సుగుణశ్రీ గారికి బిందెలు పెట్టాను మైథిలి గారికి పెట్టాను అలాగే వాణి గారికి పెట్టాను మ్యూజిక్ స్టార్ట్ అవుతుందండి మ్యూజిక్ స్టార్ట్ కాగానే మీరు మెల్లగా నా దగ్గరికి రావాలి అడుగులు అడుగు రెడీయా రెడీ ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు అయినారే రేడియోలో మామ మళ్ళీ వచ్చేసాడు నిమిషానికి నాలుగు వేల ఒక వంద ఆర్డర్స్ వచ్చేసాయి నిమిషానికి అరే నిమిషానికి నాలుగు వేల ఒక వంద ఆర్డర్లు రావడం ఏంటి మామ అంటే దేని గురించి మాట్లాడుతున్నారు మీరు అంటే ఈ ఏడాది కొత్త సంవత్సరం సందర్భంగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు విపరీతంగా పెరిగాయి జొమాటాకు దేశవ్యాప్తంగా నిన్న నిమిషానికి నాలుగు వందల పది ఆర్డర్లు వచ్చినట్లు ఆ కంపెనీ సిఇ దీపేందర్ గోయల్ తెలిపారనమాట కస్టమర్లు ఎక్కువగా పిజ్జాలు బిర్యానీలే ఆర్డర్ చేశారని చెప్పేసి చెప్తున్నారు చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ దృష్ట్యా గిరాకీ పెరిగిందని చెప్పేసి చెప్తున్నారు కరోనా వేళ హోటళ్లకు వెళ్లేందుకు ఇష్టపడినటువంటి ప్రజలు ఇంటికే ఫుడ్ తెప్పించుకొని చక్కగా లాగిన్ చేశారు అని చెప్పేసి అంటున్నారు అనమాట అంటే ఆల్మోస్ట్ నిమిషానికి నాలుగు నాలుగు వేల ఒక వంద ఆర్డర్లు వచ్చేసాయి జొమాటో మూడు మూడు బిర్యానీలు నాలుగు పిజ్జాలుగా మారిపోయింది ఏం చేస్తాం ఇప్పుడు ఎన్ని కష్టాలు ఇన్ని బాధల్లో ఉండి ఎట్లా కాంప్రమైజ్ అయ్యాలి లైఫ్ను ఏదో ఒక విధంగా లీడ్ చేయాలి కదా ఆ లీడ్ చేయడం కూడా చాలా ఆశామాషిగా కాకుండా మనం మనకు నచ్చినట్టుగా బ్రతికేద్దాము మనం ఒకరి కోసం మనం ఎందుకు అట్లా మనము చేయడము మనం మనం మనలానే ఉందాము నచ్చిన వాళ్ళు నచ్చేస్తారు లేకుంటే లేదు అవునా కాదా సూర్యకుమార్ గారు హ్యాపీ న్యూ ఇయర్ అండి సూర్య కుమార్ గారు ఎట ఉన్నారు సూపర్ సూపర్ సర్ ఆ ఫుల్ జోష్ గనబడుతున్నారు ఎన్ఆర్ఐ ఫ్యామిలీ అందరికీ కోలా కాదు హలో అండి నా పేరు సూర్యకుమారి మీరు ఎక్క నుండి కాల్ చేస్తున్నారు అందరికి అట్లా చెప్పాలి స్టైల్ గా చెప్పండి సార్ చూడండి స్టైలిష్ దగ్ గలని సార్ మామూలుగా చెప్తేనే ఆనందంగా ఉంటుంది సరికొబర్ మాట్లాడతాను సార్ నేను వానర సార్ అట్లా కాదు అట్లా కాదు అట్లా కాదు అట్లా కాదు అట్లా కాదు హలో అండి నేను సూర్యకుమారి మీ మీ ఊరి పేరు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో శ్రోతలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పి చెప్పాలి ఇప్పుడు ఎప్పుడో సరే హలో నేను సూర్య కుమార్ని మాట్లాడుతున్నాను సార్ మీ చీర గాజువాక నుంచి అయితే ఎన్ఆర్ఏ ఫ్యామిలీ అందరికీ కూడా ఇస్ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ హ్యాపీగా ఉండాలి కొత్త సంవత్సరం ఇంకా ఫుల్గా

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కాస్త బ్లెస్ చేయండి పాపం అందరినీ దీవించండి పెద్దవాళ్ళు మీరు ప్రేక్షకులందరికీ ముఖ్యంగా మహేష్ గారికి విశ్వ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు గుంటూరు ఎలా ఉందండి ఎన్ని రోజులైందండి ఈ పేరు వినక ఎలా ఉంది మా గుంటూరు చాలా బాగుందండి అసలు జనాలకి భయం లేకుండా పోయింది చక్కగా మాస్క్ కూడా లేవు హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు పార్టీ పెళ్లి గృహప్రవేశాలు అస్సలు భయపడలేదు అవునా సో గుంటూరు అయితే ఇప్పుడు తాజాగా సంతోషంగా నిమ్మలంగా ఎవరిలో వాళ్ళు నిమ్మలంగా ఉన్నారు గుంటూరులో ఏమి టెన్షన్ లేదు గుంటూరులో లేదు అంటే హాయిగా తిరుగుతున్నా ఏం లేదండి అదే విచిత్రంగా ఉంది ఒకప్పుడు అందరు జాగ్రత్తగా ఉన్నప్పుడే కేసులు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు అందరూ బయటకు వచ్చి పెరుగుతున్నారండి కానీ ఎక్కువ కేసులు రావటం అది వెరైటీగా ఉంది అది వెరైటీగా ఉంది అంటే కేసులు కాలక్రమే తగ్గిపోతున్నాయి ఇప్పుడు ఇది అంటున్నారు కదా సెకండ్ వేవ్ అని చెప్పేసి అంటున్నారు కదా ఒక్కటే కొంచెం టెన్షన్ ఉందండి జనానికి ఫస్ట్ ఇది మటు వదిలేశారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా వచ్చినా అండి హాస్పిటల్లో ఉండడం తక్కువైపోయిందండి ఇంట్లో మెడిసిన్స్ మెడిసిన్స్కే తగ్గిపోతాను అందుకని భయం పట్టాలి ఓకే తర్వాత మీరు అవకాశం ఇస్తే ఒక పల్లవి నేను ఇవాళ హ్యాపీ న్యూ ఇయర్ కాబట్టి ఒక ప్యారడీ సాంగ్ పడతాం ప్యారడీ సాంగ్ పాడండి సూర్యకుమార్ గారు పర్మిషన్ తీసుకుందాం సూర్యకుమార్ గారు పడొచ్చ పర్వాలేదు అంటారా ఓకే అమ్మ అదే మీరు ఆమె పాడపాడితే వరకు సైలెంట్ గా ఉండాలని చెప్పేసి ఈమెతో అనిపించాను ఏం లేదండి ఓకే సరదా గారు అమ్మా రెడీ అండి విజయలక్ష్మి గారు పలకా చరితై మిగిలిపోవే పిల్లల మదిలో ఉన్నావులేవో గురువులు నిన్ను మెచ్చారు లేదో కలోకం కొనదని తెలిసి తెలిసి పలకా బాధపడకే చరితై మిగిలిపోవే ఏమంత లాభం ఉందని కొంటారు నిన్ను కోరి నీకెన్ని పుటలున్నాయని చూస్తారు నిన్ను చేరి వంద వెయ్య పుటలన్ని నీకు చెరిపే గుణమే లోటం మనీకు నువ్వెందుకే మాకు పలక థ్యాంక్ యూ ఎంత బాగా పలక మీద ఎంత బాగా రాశారండి నిజంగా అదే వెరైటీ అండి ఈ మధ్య పలకలు పాపం మరుగు కదా అందుకని ఒక ఐడియాతో మీ వాళ్ళు పాడదాం మీరు అవకాశం ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ అండి పలక బాగుందండి చక్కగా పలక మీద చక్కగా పాడి వినిపించారు ఎలా ఉన్నారు సార్ ఎలా ఉన్నారండి విజయలక్ష్మి గారు బాగున్నారండి మామూలుగా క్లినిక్ వెళ్ళిపోతున్నారు మామూలు అయిపోయింది కాబట్టి డాక్టర్ గారు కాబట్టి అంత ఇష్టం వచ్చినట్టు అట్లా వెళ్ళటం లేదండి మాస్కులతో చాలా జాగ్రత్తగా వెళ్తారు ఈవినింగ్ కూడా వెళ్ళటం లేదు ఒక మార్నింగే వెళ్తున్నారు మార్నింగే వెళ్తున్నారు అనమాట సో డాక్టర్ గారు మంచిగా కేక్లు అవన్నీ కూడా తినిపిస్తారా మరి న్యూ ఇయర్ విషయం చెప్పారా డాక్టర్ గారు మా ఇంట్లో డైటింగ్ అండి న్యూ ఇయర్ కేనా ఏదైనా సరే ఏ పండుగ వచ్చినా సరే అంత డైట్ కంట్రోల్ ఉండాల్సి అంటే డైట్ కంట్రోల్ అంటే ఏ మా యాక్చువల్గా మీరు జనరల్గా కొర్రలు సాములు ఒక్కొక్కటి మార్చి ఒకటి కొర్రలు ఒక రోజు అన్నం అనేది తినం ఇంకా కొర్రలు ఒక రోజు సాములు అరికలు తర్వాత అరికలు అలా ఉంటాయి కదా అది నేను నేను కూడా ఒక రెండు నెలలు కొర్రెలు సామెలు అవన్నీ కూడా మధ్యాహ్నం లంచ్లో కొర్రెలు ఉండాను కొర్రలు ఉన్న తర్వాత అందులో కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి చికెన్ పెట్టుకొని తిన్నాను మళ్ళీ ఈవినింగ్ సామెలు ఉన్నానండి సామెలు ఉన్న తర్వాత అందులో ఏదో బాగుంటుందని చెప్పేసి మళ్ళీ ఏదో నాన్ వెజ్ కర్రీ తిన్నాను మధ్యలో తర్వాత మధ్యలో రకరకాల కూరలు తర్వాత ఈ ఆకుకూరలు అవన్నీ కూడా తిన్నానండి ఓ రెండు నెలల తర్వాత చూస్తే రెండు కిలోలు ఎక్స్ట్రా పెరిగాారండి ఎట్లా అంటే కూరలు అవి తిన్నారు కదా ఆ కూరల్లో మీరు ఏం చేయాలంటే కూర ఎక్కువే తినాలండి అది మంచిదే కానీ ఆయిల్ ఎక్కువ వేయకూడదు ఒక్క స్పూన్ ఆయిల్ కంటే వేసుకోకూడదు కనీసం మనం పావు కేజీ కూర తినాలండి నూనె అసలు చాలా తక్కువ వాడాలి పావు కిలో కూర తినాలండి మనకి అప్పుడు అవి కూడా సాములే కదా అని చెప్పి అది మనం ఒక అరకిలో తినకూడదు కదండి చాలా తక్కువ తినాలి మొన్న ఇలానే మా ఫ్రెండ్ ఒకరు కూడా ఇట్లానే అన్నారండి అరే మహేష్ మనం బక్కకు కావాలంటే ఫస్ట్ మనము కర్రీ ఎక్కువ తినాలరా అన్నం తక్కువ తినాలి అని చెప్పేసి అన్నారండి అయితే నేనేం చేశాను పాపం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి వాళ్ళు ఇద్దరే ఉంటారు ఇంట్లో రామహేష్ చాలా రోజుల తర్వాత భోజనానికి వచ్చామని చెప్పేసి వాళ్ళు ఒక అరకిల ఏదో చికెన్ ఏదో వండినట్టున్నారు ఆ అరకిలో చికెన్లో ఆల్మోస్ట్ మొత్తం నేనేది తినేసాను మన ఇంట్లోనే తినాలి కర్రీ కర్రీ అన్నం తక్కువ కర్రీ ఎక్కువ అనేది మన ఇంట్లోనే తినాలి అన్ని చోట్లలో కాదంటారు అంతేనా అలా కాదండి మేము వెజిటేరియన్స్ కదా మాకు ఆ చికెన్ ప్రాబ్లం లేదు మేము అది తినం కదా అందుకని మన ఇంట్లోనే తినమంటారు ఏ ఏ కూర అయినా కూడా మన ఇంట్లోనే కర్రీ ఎక్కువ తినాలి అన్నం తక్కువ తినాలి వేరే వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత కర్రీ ఎక్కువ తింటే మరి వండుకున్నది వాళ్ళకి సరిపోవాలి కదా అప్పుడు మనం నాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫోన్ చేస్తారు అన్నం తక్కువ వండండి కూర ఎక్కువ చేయండి మళ్ళీ వేస్ట్ అన్నం వేస్ట్ అయిపోతుంది కూర చాలా మీరు మీరు ఇబ్బంది పడతారు మీరు పచ్చడి వేసుకొని తినాల్సి వస్తుంది చెప్తాను నేను ముందే అవునా ఒకసారి మీరు నాకు కాల్ చేయండి మీరు మా ఇంటికి వస్తున్నారు కాల్ చేయండి అమ్మా హలో హలో నమస్తే అండి విజయలక్ష్మి గారు ఎలా ఉన్నారమ్మా చాను రోజుల తర్వాత కాల్ చేశారు చాలా బాగున్నానండి నేను చాలా డైటింగ్ చేస్తాను కాబట్టి చాలా స్లిమ్గా చాలా కరెక్ట్ వయసు తగ్గట్టుగా చక్కగా ఉన్నానండి హైట్ తగ్గట్టు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు నాకు న్యూ ఇయర్ విషయం చెప్పకుండా ఈ న్యూ విషయాలు అందరూ చెప్తారండి ఇది ఇలాంటి మంచి ఆరోగ్య సూత్రాలు ఎవరు చెప్పారండి అందుకని కాల్ చేసినటువంటి పని ఏంటో ఏం లేదండి మీరు ఇవాళ హ్యాపీ న్యూ ఇయర్ కదా మీరు అనవసరంగా అసలే మీరు వెయిట్ ఎక్కువ అని బాధపడుతున్నారు కదా ఇంకా మీరు కేకులు అది తిని అనవసరంగా చిప్స్ తెచ్చుకొని ఆ కేకులు తిని ఐస్ క్రీములు తిని ఇంకా వెయిట్ పెరుగుతారేమో తెల్లవారేడుకి పది కిలో పెరిగిపోతారేమో అని టెన్షన్ వచ్చేసిందండి నాకు అందుకని ముందు మీకు ఫోన్ చేసేసాను అర్జెంట్ గా మీరు మా ఇంటికి వస్తా అన్నారా ఏంటి నాకు అర్థం కాలేదు నేనండి నేను రానండి మిమ్మల్ని మా ఇంటికి ఆహ్వానిస్తాను ఎందుకంటే మీరు మా ఇంటికి వస్తా అన్నారు కూర ఎక్కువ ఉండమన్నారు కదా ఉండమని చెప్పండి అనండి నన్ను ఆ సరే సరే అయితే నేనే వస్తాను ఏంటంటే నేను చాలా డైట్ చేస్తాను మీరు బియ్యము అట్లా రైస్ అది మాకు వండకండి మీరు అర్జెంట్ గా నా కోసం కూరలు తీసుకురండి వండండి తర్వాత వెజిటబుల్స్ మంచిగా దోసకాయనా పర్లేదు నేను తినేస్తా కూర ఒక దోసకాయ ఒక ఆకు కూర తీసుకురండి ఆ రెండు చేస్తే చాలండి నాకు ఇంకా అప్పుడాలు వడియాలు స్వీట్లు వాటి ఏమీ వద్దు అప్పుడు నేను నాకు హ్యాపీగా తినేస్తానండి కాదండి ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చేటప్పుడు మేము వస్తున్నాము ఈ టైంకి వస్తున్నాము అని చెప్పేసి అంటారు కానీ ఇవి ఇవి వండండి మేము వస్తున్నాం అనేది ఎవరు చెప్పారు మీరు ఎప్పుడు వస్తున్నారు ఏ నేను నైట్ వస్తానండి ఎందుకంటే అంటే వేరే వాళ్ళకి ఎక్కువ ఆహారం అది ఖర్చు పెట్టించడం నాకు ఇష్టం ఉండదు రాత్రిపూట అయితే నేను చాలా అసలు తినేదే ఒక కప్పు తింటాను అందుకని పూట మీరు వస్తే అంటే కాదండి మా మా బంధువుల్లో ఒకరింట్లోకి చిన్న ఫంక్షన్ ఉందట వాళ్ళు నైట్ రమ్మన్నారు నేను మా బేబీ ఇద్దరం వెళ్తున్నాము మీరు మళ్ళీ ఎప్పుడైనా నుంచేదురు కానీ ఓకేనా ఓకే అండి ఓకే వెళ్ళగా అండి పాపం మీరు వెళ్ళ వెళ్ళగా అదే మన మీ బేబీ చెప్పింది ఎక్కడికి డిస్క అంట పార్టీలు అంటారు యాంకరింగ్ అంటారు అటు ఇటు ఆర్జే అంటారు ఏంటో చెప్తారండి నన్ను ఛాన్స్ వచ్చింది అంటే అసలే బాధపడుతుంటారు కదా ఆవిడ తప్పకుండా తీసుకెళ్ళండి నేను ఎప్పుడైనా రావచ్చు బేబీ నీదో ఈ విషయం చెప్పిందా ఎక్కడికి మీరు తీసుకెళ్తున్నారంటే బేబీ కంటే ముందు వారానికి ఐదు సార్లు బయటికి తీసుకెళ్తున్నారండి ఓన్లీ ఒక సాటర్డే సండే ఇంట్లో ఉంటుందామే అవునా అండి అయితే బేబీ అన్ని అబద్ధాలు చెప్పిందా అంటే చిన్న బేబీ చెప్పిందా పెద్ద బేబీ అది ఓ అది కన్ఫ్యూజ్ చేయకండి మీరు నన్ను

మీకు మీకు ఇవాళ ఫోన్ చేయటం అందుకేనండి చాలా హ్యాపీగా ఉంది మీరు అసలు మీ ప్రోగ్రామ్ ఇంటుంటేనే మాకు చాలా ఆనందం అందులో మీతో మాట్లాడితే ఇంకా చాలా హ్యాపీ అండి థ్యాంక్ యూ అండి ఈ సంవత్సరం అంతా గుర్తుపెట్టుకుంటాను బాయ్ అండి నమస్తే నమస్తే ఇప్పటి వరకు పది మంది లేడీస్ కాల్ చేశారు ఒక్క అబ్బాయి కాల్ చేస్తున్నారు ఏంది ఏంది అంతా నాకు అర్థం కాదు ఇప్పుడు ఎవరో అబ్బాయి కాల్ చేస్తున్నట్టున్నారు హలో 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 నల్లి గారు హాయ్ అండి ఒక అబ్బాయి కాల్ చేయాలంటే కరెక్ట్ టైంలో కాల్ చేశారు ఓకే సూర్యకుమారి గారు నమస్తే అమ్మ ఉంటాం నల్లి కుమార్ గారు ఎలా ఉన్నారు మీరు బాగున్నారండి మా అమ్మ గారు హ్యాపీ న్యూ ఏంటి వరుస పెట్టారు ఆడవాళ్ళందరూ దండయాత్రకు వస్తున్నారా ఏంటి నాకేం అర్థం కావట్లేదు ఒక్క అబ్బాయి కాల్ చేయట్లేదు అందరు లేడీసే దండెత్తున్నారు నా మీద ఎట్లా ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు ఉండండి ఒక్క నిమిషం ఎవరన్నా అబ్బాయిలు వచ్చారా హలో హలో అమ్మాయ్యా బ్రతికేరు మావా నిజంగా ఎవరు మావా ఎక్కడి నుండి గెస్ చేయండి పోనీ ఏరియా చెప్తు నేను గెస్ట్ చేస్తా ఏరియా అంటే తెలంగాణ తెలంగాణ ఇక్కడ కాజుపేట కాదు ఎక్కడ దాని దగ్గరలోనే వరంగల్ మహబూబ్బాద్ ఓకే మహబాద్లో ఎవరు ఎక్కడ దేశ్ముఖ్ కమ్ అంటే దేశ్ముఖ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ బ్రదర్ బ్రదర్ యా యా ఎలా ఎలా ఉన్నారు దేశ్ముఖ్ దేశ్ముఖ్ మరి సెలబ్రేట్ మీ పేరు వాళ్ళందరికి తెలుగు ఎన్ఆర్ఏ రేడియో సంవత్సరాల శుభాకాంక్షలు చెప్పండి చూద్దాం చెప్పండి నా పేరు మాది మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో స్టేషన్ తరఫున మా మాను ఉన్న ప్రజలందరికీ నూతన శుభాకాంక్షలు వండర్ఫుల్ వండర్ఫుల్ ఓకే దేశముఖ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ముందుగా మనకు రవి గారు కూడా యాడ్ అయినట్టున్నారు రవి రవి మామ నమస్తే హలో ఓకే దేశముఖ్ జీరో వన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ కేవలం ఐదే ఐదు అక్షరాల్లో ఎలా రాయొచ్చు అది విన్నాను కానీ నాకు మీరు కొంచెం క్లూ ట్రై క్లూ అంటే ఎట్లా ఎట్లా ఇవ్వాలి క్లూ నేను బట్ ట్రై చేస్తా అంటే ఇప్పుడు అంటే లవ్లీగా ఇప్పుడు అది ఆన్సర్ కనుక చెప్పారనుకోండి నువ్వు నేను మీతోటి మీతోటి ఇంకెవరైనా ముగ్గురం కలిసి మనం వెళ్ళి మనం డిన్నర్ చేయొచ్చు అక్కడ నీకు బా ఉన్నారా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అది బాయ్నే కదా ఫ్రెండ్స్ ఉన్నారా అంటారు సరే సరే అదే పొరపాటు అయిపోతుంది పొరపాటు ఓకే మన ఫ్రెండ్స్ ఉన్నారా మార్కోట్లో ఉన్నారు మరికేంది మీ మీ ఫేవరెట్ ఫ్రెండ్ ఎవరు క్లోజ్ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ అంటే ఇద్దరు వేణు అండ్ శరణ్ వేణు అండ్ శరణ్ మరి మీరు ముగ్గురు పోతారా టికెట్స్ ఇస్తాను వెళ్తాం బట్ ఆన్సర్ కావాలి ఆన్సర్ మీరు ఆలోచిస్తూ ఉండండి నల్లిని గారితో మాట్లాడినా ఒక వన్ మినిట్ మీరు పర్మిషన్ ఇస్తే మాట్లాడతాం ఓకే నల్లిని గారు నా పేరు నల్లి కుమార్ అండి ఓకే నేను నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నాను అండి ఈ మధ్య నేను ఎన్ఆర్ఐ లో చేరానండి కాలర్ గా ఈ ఎన్ఆర్ఐ ని ఏర్పాటు చేసినటువంటి త్రిమూర్తులైనటువంటి మామ మహేష్ గారికి విలాస్ గారికి వెంకట్ గారికి మాకు ఆనందాల ఆ పూల బాటని వేసేటటువంటి ఈ త్రిమూర్తులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మాకు నిత్యము ఎంతో ప్రేమను పంచుతున్న మా ఆత్మీయ ఆర్జలకు కాళ్ళ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు వండర్ఫుల్ బాగా చెప్పారు ఎంత బాగా చెప్పారు కరెక్ట్ చెప్పారు మీ మీతో ఇంకెవరో ఉన్నట్టున్నారు హలో రవి మామ నమస్తే మామా నా బాధ విని మీరు అబ్బాయిలు ఎవరైనా కాల్ చేయడం కాల్ చేసావు చేసేవా నువ్వు అలాగే మన మామ కూడా కాల్ చేసావు యా దేశ్ముఖ్ మీరు బాగా ఆలోచించి చెప్పండి ఇంకా కూడా టైం ఉంది బట్ డెఫినెట్గా నాకు మిమ్మల్ని తీసుకెళ్లాలని ఉంది అక్కడికి బార్బిక్యూ కి మీరు ఆన్సర్ చెప్తే గా నేను తీసుకెళ్ళిపోతాను అక్కడికి ఓకే ఓకే నో ప్రాబ్లం నో ప్రాబ్లం మరి ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఏం పాట వినాలనుకుంటున్నావు మన రేడియోలో తొలి ప్రేమ ఏంటి ఈ మానసి ఓకే నీ తొలి ప్రేమ ఎవరితో అయింది మావా గుర్తులేదు అంటే అది ఏమంటారు సెకండరీ స్కూల్లోనే సిక్స్త్ సెవెంత్ అట్లా ఇయర్ ఇయర్ కు చేంజ్ అవుతా వచ్చి నాకు అంత దరిద్రం ఉంటది ఒక రకంగా సెవెంత్ వరకు ఒకరు తర్వాత సెవెంత్ లో అంటే స్కూల్ చేంజ్ అవ్వడం తర్వాత మళ్ళీ సెవెన్ ఎయిత్ వరకు ఒకరి సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళు వన్ ఇయర్ మళ్ళీ జంప్ అవ్వడం ఎయిత్ నుంచి నైన్త్ ఆర్ క్లాస్ జంప్ అవ్వడం ఇట్లా నేను సెలెక్ట్ చేసుకున్న వాళ్ళంతా ఇయర్ కు ఒకరు జంప్ అవుతున్నారని ఇంకా సెలెక్ట్ చేసుకోవడం మా అనేది ఇయర్ కు ఒకరి జంప్ అవుతున్నారా బావా ఆ లైన్ త్రీ ఇయర్స్ ఒక అమ్మాయిని ఇష్టపడితే అమ్మాయి క్లాస్ వెళ్ళిపోతుంది ఇంకో అమ్మాయి ఇష్టపడి అమ్మాయి వెళ్ళిపోతుంది మరి మళ్ళీ నీకు ఎప్పుడైనా తారసపడ్డారా వాళ్ళు ఇప్పటి వరకు అయితే మళ్ళీ ఎదురు పడలేదు ఇంకా పోయిన అంటే ఇంకా అంతే సంగతులు అంతేనా ఉన్నారు ఉన్నారు అంటే ల్యాండ్ మీద అయితే ఉన్నారు బట్ ఇక నాకు ఎదురు పడలేదు ఎప్పుడు మీకు ఎదురు పడలేదు ఏం చేస్తారు ఎదురు పడితే ఏముంది బాగున్నారా ఏం చేస్తున్నారు అని చెప్పేసి జరసేపు మాట్లాడతాం వీలుంటే నంబర్ షేర్ చేసుకుంటాం నంబర్ ఇవ్వలేదు అనుకో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎప్పుడో నువ్వు టెన్త్ క్లాస్ లో అమ్మాయిని చూసావు అదే అదే నువ్వు ఇప్పుడు నువ్వు టెన్త్ క్లాస్ లో ఒక అమ్మాయిని చూసావు అమ్మాయి వెళ్ళిపోయింది మళ్ళీ మనం చాలా రోజుల తర్వాత కలిసింది బస్ స్టాండ్లో మన అమ్మాయి స్టాండ్ లో నేను కనబడ్డాను అమ్మాయి పేరు గుర్తుందా ఉంది చెప్పు మంజున అంత కోపం వద్దు మా మెల్లగా చెప్పాలి అమ్మాయి పేరు చెప్పేటప్పుడు చాలా లవ్లీగా చెప్పాలి ఓకే ఇగో ఇందుకోసమే వాళ్ళు వారిపోతున్నారు మావా ఇక్కడ అర్థం కాలే అమ్మాయి పేరును హలో మంజునా హాయ్ గుడ్ మార్నింగ్ అట్లా నల్ల మంజునా అలా కథం అయిపోయా సరే నేను నేను బస్ స్టాండ్లో ఉన్నా ఉన్నామావా హాయ్ మంజునాను హాయ్ హాయ్ నిన్నెక్కడో చూసుకుంటుంది నువ్వు మరి అంత సిగ్గుపడక బావాలి నాకు ఇంకా సిగ్గు వస్తుంది నువ్వు అట్లా మాట్లాడితే అమ్మాయి కూడా అట్లా మాట్లాడేది ఓకే అమ్మి మీ మీ పూర్తి పేరే పేరు దేశ్ పేరు ఓకే మీ మీరు సం దేశ్ ఉండాలి కదా మీది

ఇక్కడ వెరీ హ్యాపీ యా నేను కూడా అదే యాక్చువల్గా సెవెంత్ క్లాస్లో నువ్వు అప్పుడప్పుడు వచ్చి నాకు కనిపిస్తూ ఉండేవాడివి ఏదోసం పెన్స్ అవి అని చెప్పేసి ఇస్తూ ఉండేవాడివి సెవెంత్ క్లాస్లో మనకేం తెలియదు కదా నేను కూడా అనుకున్నాను అనుకొని అరే అబ్బాయి చాలా అంటే చాలా క్లాస్లో కూడా బాగా చదివేవాడివి ఇంగ్లీష్ కూడా చాలా బాగా మాట్లాడేవాడివి నువ్వు అనుకున్నాను బట్ అన్ఫార్చునేట్లీ మా ఫాదర్కి ట్రాన్స్ఫర్ అయిపోవడం తోటి నేను హైదరాబాద్కి వెళ్ళిపోయాను సో హైదరాబాద్ లో నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తూ ఉంటే సో అక్కడ హైదరాబాద్ లో ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాను నేను సో మీ ఇక్కడ బస్ స్టాండ్ లో అంటే ఇక్కడ నేను ఇట్లా కాలేజ్ ఇక్కడే చేస్తున్నా నేను అంటే కాలేజీలోనే బస్ స్టాండ్ లోనే కాలేజ్ betaరా ఇది ఎక్కడ ఉంది ఇక్కడ అంటే బస్ ఎక్కడానికి కాలేజ్ నుంచి బస్ ఎక్కడానికి వచ్చాను రైట్ సో అయితే ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తా ఉన్నా సడన్ గా ఎక్కడో చూసినట్టు అనిపించింది నాకు దగ్గరకు వచ్చి చూస్తే నువ్వు సో ఐ ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ ఓకే సో ఒకసారి మీ నెంబర్ ఇస్తే నేను సేవ్ చేసుకుంటాను అఫ్ కోర్స్ నాకు ఇవ్వాలనే ఉంది బట్ యు నో మై రిలేషన్ ఇస్ వెరీ యు నో చాలా

అది కాదు మీరు ఈ ఏ ఏ పేరుతో అడగలేదు నాకు తెలియదు కదా ఏపేతో అక్కడ ఇది తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఈ నంబర్కి మీరు మీరు రీఛార్జ్ చేయించండి అక్కడ మామా మహేష్ అని ఉంటాడు సో నుండి నేను తీసుకుంటాను అక్కడ నుండి నేను తీసుకుంటాను మీరు ఇంకా మీరు మారిపోలేదు కదా అంటే ఎప్పుడు యాటిట్యూడ్ చేంజ్ చేయవట్లేదు ఇన్ని సంవత్సరాలు అయింది ఈ నంబర్ కోసం ఇన్ని ఎందుకు

ఎనీథింగ్ ఎంతైనా పర్లేదు చేస్తే నువ్వు ఇంకా నీకు గూగుల్ పే ఉందా ఉంది అయితే ఒక పనిజీ మీరు ఈ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ గూగుల్ పే ఒకసారి హాయ్ అని పెట్టి ఫార్వర్డ్ నేనువర్డ్ చేయిస్తాను సరేనా బట్ నేను అంటే ఏదో కలిసి మాట్లాడదాం అనుకున్నాను ఇంకా నీకు జీవితంలో కనబడింది నేను సెవెంత్ క్లాస్లో మిస్ అయ్యాను టెన్త్ క్లాస్లో కలిసాను అయినా కూడా ఎలా ఉన్నావు ఏంటి ఇవన్నీ ఏమడగకుండా నువ్వు పదివేలు అడిగావు చూడు ఇంకా నువ్వు మారలేదు మరి నువ్వు నువ్వు కూడా సెవెంత్ సెవెంత్ క్లాస్ లోనే నా కోసం ఒక ఫిఫ్టీ థౌసండ్ వరకు ఖర్చు చేశాడని నువ్వు తిరిగి ఇవ్వాల్సింది మానేసి మళ్ళీ రీఛార్జ్ ఫైవ్ థౌసండ్ రీఛార్జ్ రీఛార్జ్ చేయమంటే ఎలా చెప్పు నేను అక్కడ నువ్వు నువ్వు ఒక్కసారి చూసుకున్నావా సెవెంత్ క్లాస్ లో ఎలా బట్ ఎనీవే నో ప్రాబ్లం బట్ అప్పటికిప్పటి నువ్వు చాలా చేంజ్ అయ్యావు నీ మనసు కూడా చాలా చేంజ్ అయిపోయింది బట్ యునో లో అక్కడ ఒక అతనున్నాడు మా బావగారు మా మహేష్ అని ఉన్నాడు అతను అంటే నాకు చాలా ఇష్టం నేను అతన్నే పెళ్ళి చేసుకుంటాను అవి షో ఆల్ ది బెస్ట్ ఉంటాను సూపర్ మాలే సూపర్ మామ థ్యాంక్ యూ దేశ్ముఖ్ మళ్ళీ మాట్లాడదాం ఓకేనా వండర్ఫుల్ మా అమ్మాయి నీకు నిజంగానే పరిచయం కావాలి మళ్ళీ మాట్లాడాలి అని చెప్పేసి కానీ నువ్వు దయచేసి ఈ నెంబర్లు ఇచ్చేటప్పుడు మాత్రం టెన్ థౌసండ్ అవి మాత్రం అనక్మ్మా బట్ ఎంత బాగా మాట్లాడుతున్నావు మా ఎంత బాగా మాట్లాడుతున్నావు నిజంగా సో నైస్ ఆఫ్ యూ దేశ్ముఖ్ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ నల్లి గారు కాదండి ఇప్పుడు ఈ క్యారెక్టర్ పేరేంటి ఇంతకి ఏ క్యారెక్టర్ ఆయన మామ మహేష్ అక్కడ ఉన్నారు ఇప్పుడు మీరు వేసిన క్యారెక్టర్ పేరేంటి నేను అమ్మాయినండి అదే అమ్మాయి పేరేంటి అమ్మాయి పేరు ఏదో అన్నాడు కదా మనోజ్ఞాన ఏదో అన్నాడు పేరు ఏదో మనోజ్ఞాన కానీ మా మామ మహేష్ గారు గర్ల్ ఫ్రెండ్ చివరా ఏ అని వస్తుంది మరి వచ్చేసింది ఎనివే బాగుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా నల్లిగారు చక్కగా చిన్న నాటిక విన్నారు మామ మహేష్ తోటి అండ్ సో మరి ఎలా రాస్తున్నారమ్మా ట్రై చేయండి డెఫినెట్గా ట్రై చేయండి మంచి ఆన్సర్ ఉంటుంది ఓకే లెటర్స్ అంటారా దాని లెటర్స్ లో రాయాలా ఒక్కసారి మళ్ళీ ఇంకొకసారి ఫైవ్ లెటర్స్ లో రాయాలి ఫైవ్ లెటర్స్ లో ఎలా రాయాలి ఫైవ్ లెటర్స్ లో రాయాలి ఒక్క నిమిషం అండి ఫైవ్ లెటర్స్ లో రాయాలండి జీరో వన్ జేఏఎన్యు వై టూ థౌజండ్ ట్వంటీ వన్ ని కేవలం ఐదే ఐదు అక్షరాల్లో రాయాలి ఎలా రాస్తారు ఏంటి చెప్పండి అలాగే నేను మన మామతో మాట్లాడాలి రవి మామతో రవి మామ ఎలా ఉంది తాజా సమాచారం కోదాడది సూపర్గా మామ వెరీ నైస్ మామ వెరీ నైస్ ఒక్కసారి మరి మీరు కూడా సరదాగా అందరికి చెప్పు హాయ్ అండి నేను రవి అని చెప్పేసి పరిచయం చేసుకోండి అందరికి నమస్కారం అండి అందరికి నా పేరు కోదా నుంచి మన మిత్రులందరికీ ఎన్ఆర్ఐ రేడియో కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు వెరీ గుడ్ మన అధినేత మా మహేష్ గారికి విలాస్ గారికి వెంకట గారికి అదే విధంగా తోటి ఆర్జేలందరికీ టెక్నీషియన్స్ అందరికీ కూడా ఈ సంవత్సరము ఆనందాల రంగుల అరివిల్లు కావాలని ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని

అదా అదా అంటున్నా అదే అదే నానా అదే నేను దాని గురించే మాట్లాడుతున్నాను డాడీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎలా ఉన్నారు బాగున్నారా తమ్ముడు ఏమంటున్నాడు అయ్యో ఒకసారి చూద్దాం ఆయన ఏం అల్లరి చేస్తాడో ఒకసారి ఫోన్ ఇవ్వు హ్యాపీ న్యూ ఇయర్ కాదా ఏం కావాలి నీకు బొమ్మలు కావాలనా వద్దా బొమ్మలు వద్దా మామ పిల్లలు ఫోన్ ఇచ్చేంత వరకే ఏడిస్తారు మామ ఫోన్ ఇచ్చిన తర్వాత ఏం మాట్లాడరు ఫోన్ కావాలంటే ఫోన్ మట్టు ఫోన్ కట్ చేస్తాడు అంతేనా మా అల్లుడంటే ఎవరు అనుకున్నావు మా మరి మామ మహేష్ అల్లుడా మజాక్ అట్లుంటది యా సో ఎలా యా మామ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు రవీంద్ర మా యా రాత్రికి బాగా అయింది మామా మంచిగా మంచిగా చికెన్

మరి మామకు చీజ్ కేక్ చేశారు మరి నా నా పరిస్థితి ఏంటి ఎట్లా నాకు కూడా చీజ్ కేక్ తినాలనిపిస్తుంది హైదరాబాద్ వచ్చినప్పుడు మామా అవునా వాంక్ యూ మరి కరావు కదా అప్పటికి ఇప్పటికి ఆ నింఛి తీసుకొస్తే అది చిన్నోడు మాత్రం బలా యాక్టివ్ ఉన్నాడు కదా యా అసలు టూ మచ్ యాక్టివ్ రాత్రి లేచాడు కానీ ఇంకా అసలు పడుకోలేదు సార్ కదే అంటున్నా మీకు పర్ఫెక్ట్ ఉన్నాడు అబ్బాయి అంతకొచ్చ కొంచెం అల్లరి తక్కువ వేస్తే మీ మీరు ఆడుకుంటారు ఆయన్ని బట్ గాడ్ ఈజ్ గ్రేట్ ఎవరికి ఇట్లా అయ్యాలో అట్లా ఇచ్చేస్తాడు అనమాట అంతే స్టార్ట్ ఇయర్కి అవునా ఓ సో హ్యాపీ అండ్ జాగ్రత్తగా ఉండండి అండ్ కరోనా ఏదో సెకండ్ సెకండ్ వేవ్ అది అని చెప్పేసి అంటున్నారట ఎన్ఆర్ఐ తరఫున ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి నుండి హృదయపూర్వకంగా రవీందర్ మామకి అండ్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ప్రాస్పరస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఓకే

సరే 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 చెప్పు 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 చెప్పండి అమ్మా చెప్పండి చెప్పండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీకు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మన టెక్నీషియన్స్ సాయి గారికి పెద్ద పవన్ చిన్న పవన్ రెడ్డి గారికి ఇంకా నాకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ టెక్నీషియన్స్ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఓకే థ్యాంక్ యూ వాళ్ళందరి తరఫు నుండి కూడా మీకు హ్యాపీ న్యూ ఇయర్ అండి వెరీ మచ్ నల్లి బాయ్ ఎ గుడ్ డే చిమ్మపడి శ్రీరామూర్తి గారు లైన్లో ఉన్నట్టున్నారు అలాగే సుధాకర్ గారు లైన్లో ఉన్నారు అనురాధ లైన్లో ఉన్నట్టున్నారు ముందుగా పెద్దవాళ్ళతో మాట్లాడదాము సుధాకర్ గారు నమస్తే సార్ చిమ్మపడి గారికి నమస్తే ఇద్దరికి నేను బాగున్నానండి ఎన్ని రోజులైందండి సుధాకర్ గారు మీతో మాట్లాడక అదేనండి అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడకపోయినా మీరు నాతో మాట్లాడకపోయినా కూడా ఇద్దరం మిస్ అయినట్టే కదండి గురువుగారు అవునా కదా సుధాకర్ గారు అంతా ఓకే కదా అమెరికాలో తాజా పరిస్థితి అంతా మన వాళ్ళందరూ కూడా ఓకే కదా ఏదో సెకండ్ వైఫ్ వస్తుంది సెకండ్ వైఫ్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు సార్ ఏంటి సార్ అది అది సెకండ్ వేవ్ వస్తుందని ఇప్పుడు సెకండ్ వేవా సెకండ్ వైఫా సెకండ్ వేవ్ అండి సెకండ్ వైఫ్ కాదా మీరు సెకండ్ వైఫ్ అనగా ఒక రకమైన నవ్వు నవ్వారు ఎంత బాగుందో తెలుసా సుధాకర్ గారు అది అయితే ఇలానే భార్య భర్తలు ఇంట్లో ఉన్నారు ఇంట్లో ఉన్న తర్వాత ఏమండి బాగుంది చేయండి అని చెప్పేసి అన్నదనమాట సారీ బేబీ నేను ఆల్రెడీ హ్యాడ్ మై డిన్నర్ అవుట్ సైడ్ అని చెప్పేసి డిన్నర్ ఎక్కడ చేశారంటే సెకండ్ వైఫ్లో సెకండ్ వైఫ్లో తిన్నా అని చెప్పేసి అన్నాడనమాట అమ్మ మరి ఇంట్లో నాకు ఎందుకు చెప్పలేదు ఎందుకు నన్ను మోసం చేసావు నువ్వు అని చెప్పేసి బాగా కొట్టిందట కొట్టిన తర్వాత ఎక్కడ తిన్నావు చెప్పు అంటే తినడం అదేనే సెకండ్ వైఫ్ దాంట్లో తిన్నానే ఆ హోటల్ పేరు సెకండ్ వైఫే అని చెప్పి

అవే నైస్ డే టేక్ కేర్ గుడ్ లక్ అలాగే చిమ్మపుడు గారు నమస్కారం అండి అనురాధ ఉంటావా గురుగారు మాట్లాడేటప్పుడు నేను నమస్తే గురుగారు ఎలా ఉన్నారండి బాగున్నానండి ఎన్ఆర్ఐ రేడియో కుటుంబ సభ్యులందరికీ కూడా గారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎన్ఆర్ఐ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో పేరు తెలిసిన వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు చాలా బాగుంది అయితే కుర్రాలు రావట్లేదు రావట్లేదు అని ఒకరాడు ఫోన్ చేస్తే ఇంతక నుంచి ఫోన్ చేస్తాను లైన్ లో ఉంటే మీరేమో పలకరించారు మాట్లాడరా ఎట్లా ఇక అదే ఇక బ్యాక్ టు బ్యాక్ చాలా మంది న్యూ ఇయర్ అవి చెప్తున్నారు కదా గురుగారు రోజు కొంచెం బిజీగా ఉండే నేను అన్న తర్వాత అప్పుడు మగ మగ మహారాజులు అందరు కూడా ఏ అని చెప్పేసి అప్పుడు కాల్ చేశారు అప్పటి వరకు ఆడవాళ్ళు బ్యాక్ టు బ్యాక్ నా మీద దండయాత్ర చేస్తుంటే ఊరుకున్నారండి గురుగారు ఇవాళ పొద్దునే నాకు పడేవే దెబ్బలు ఎందుకంటే నా ఇంటి ముందు నేను పూజ చేసుకుని తొమ్మిదిన్నర తొమ్మిది బయటికి రాగానే ఇంటి ముందు ఇద్దరు దెబ్బలు అడుగుతున్నారు కొట్టుకుంటున్నారు ఇద్దరు కుర్రాళ్ళు ఏమిటయా ఏమిటో కొట్టుకుంటున్నారు బయటకి వచ్చాను ఎట్లా కు ఎందుకయ్యా కొట్టుకుంటున్నారు మీరు కొత్త సంవత్సరంలో ఏంటి అంటే వాడు ఈ ఇయర్ ఏమిటి ఏ సంవత్సరం అని వాడు అడిగాండి నేను చెప్పాడండి చెప్పగానే నన్ను కొట్టాడండి అన్నాడు ఎందుకుట్టావా అంటే వాడు తప్పు చెప్పారండి వాడి మాట మీద నిలబట్టలేదండి అందువల్ల కుట్టారంట ఏమన్నాడు వాడు ఏమని చెప్తావు ఎందుకు నువ్వు ఏం చెప్పావా అసలు ఈ సంవత్సరం ఏంటి అంటే ఏం చెప్పావు అని నేను అడిగా నేను అడిగే ఈ దెబ్బలు తినేవాడిని అడిగా అడిగితే వాడు నేను ఏం చెప్పారండి ఈ సంవత్సరం ఇరవై ఇదే సంవత్సరం ఏంటి అన్నాడు ఇరవై ఇరవై ఒకటి అన్నా అని పెడిపోయింది చెప్పదబ్బ అదేంటా ఇరవై ఇరవై ఒకటి మరి ఇరవై ఇరవై ఒకటి తర్వాత మళ్ళీ ఏమన్నా అంటే ట్వంటీ ట్వంటీ వన్ అన్నా అన్నా అన్నాడు అన్నాడు ఆకుర్రాడు మళ్ళీ కొట్టాడు వాడు ఇదే విషయం వాడు అట్లు కుర్తున్నాడు అంటే ఏమండి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు చదువుకుడి పోవడలేనా అంకెను నేను అది కాదు అడిగింది సంవత్సరం అడిగా ఒక మాట మీద నిలబడాలి ఇరవై ఆరు ఇరవై ఒకటి ఏదో ఒకటి చెప్పాలి కానీ ఇరవై ఇరవై ఒకటి చెప్తాను వాడుఫుల్ చెప్తే ఇరవై లేకుండా ఇరవై ఒకటే చెప్పు చెప్పు ఒక మాట మీద నిలబడాలి ఒకసారి ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఇంగ్లీష్ అడిగితే ట్వంటీ ట్వంటీ వన్

నమస్తే సార్ నమస్తే అమ్మ బాగున్నారా బాగున్నాను సార్ మీకు సార్ విష్ హ్యాపీ నియర్ సార్ మీకు కూడా అనరాధ హ్యాపీ న్యూ ఇయర్ ఓకే సార్ అలాగే శ్రీరామూర్తి గారు నమస్తే సార్ గురువు గారు మీకు కూడా హ్యాపీ నమస్తే శాగరా సార్ మీకు కూడా నమస్తే సార్ ఆ హ్యాపీ నమస్తే నమస్తే సార్ అలాగే మన ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ వాళ్ళందరికీ సార్ విలాస్ రెడ్డి సార్ గారికి వెంకట్ సార్ గారికి అలాగే మహేష్ సార్ గారికి ఎస్పెషల్లీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అలాగే మన ఆర్జే శంకర్ సార్ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వన్స్ అగైన్ హార్టీ హార్టీ కంగ్రాచులేషన్ శంకర్ సార్ శంకర్ మామ కంగ్రాచులేషన్ రన్నింగ్ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరినీ పాటలు పాడిస్తూ అలాగే ట్విస్ట్ క్వశ్చన్ వేస్తూ ఇలాంటి మంచి ప్రోగ్రామ్ ఇంకా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఎస్పెషల్లీ సార్ తరఫున నా తరపున అలాగే శ్రీరామూర్తి తరపున అలాగే త్యాగరాజ్ సార్ తరపున అందరి తరపున టెక్నీషియన్స్ టీమ్ అందరి తరపున హార్టీ హార్టీ కంగ్రాచులేషన్ వెరీ నైస్ అమ్మా ఓకే ముందుగా త్యాగరాజ్ గారు నమస్కారం అండి సార్ నమస్తే సార్ ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్ మీకు కూడా సార్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి ఆల్ టెక్నికల్ టీం తరపు నుండి యాజమాన్యం తరపు నుండి సార్ ఇప్పుడు గత సంవత్సరం మీతో మాట్లాడాం అందుకే సంవత్సరం ప్రారంభంలో ఒకసారి పలకరిందామని గురువు గారు కూడా ఉన్నారు పక్కనే సో వారితో కలిసి నమస్కారం నమస్తే సార్ నమస్తే

దాంతోపాటు మన రేడియోకి మూల స్తంభాలు అయినటువంటి పంచపాండవులు అయినటువంటి మన సాంకేతిక నిపుణులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్ చాలా చాలా చక్కగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీ ఆధ్వర్యంలో మంచి అవకాశాన్ని ఇచ్చారు మా అందరికి కూడా నాలాంటి ఆర్జలు కూడా ఒకప్పుడు కాలర్గా ఉన్నాను సో మీ ద్వారానే నాకు అవకాశం వచ్చింది దానికి కృతజ్ఞతలు మీకు మన యు ఆర్ వెల్కమ్ మీరు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు నిన్న నైట్ కూడా మీరు చేసినట్టున్నారు మంచి మంచి కార్యక్రమాలు ఉన్నారు మిగతా ఆరు చేస్తే అందరితోటి కోఆర్డినేట్ అయిపోయి సమయం దొరికినప్పుడు మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియోకి మీ సమయాన్ని కేటాయిస్తున్నారు అది చాలా ఆనందదాయకం అండి పెద్దవాళ్ళు మీరు ఇంత సమయం కేటాయించడం అనేది నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఎప్పుడు మీరు ఇలానే సంతోషంగా ఆహ్లాదంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి త్యాగరాజ్ గారు అందుకే ఒకసారి ఒకసారి మీకు చెప్దామని శుభాకాంక్షలు మీ గొంతు నుండి బలం మంచి రోజు అనే ఒక రెండు లైన్లు ఒకసారి వినిపించండి తప్పకుండా भले मनचि रोजु पसन्द इन अरोजु वसन्ताल पुचे नेति रोजु हाय वसन्ताल पुचे नेति रोजु भले मनचि रोजु वसन्त इन अरोजु వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు చందమా మందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వల పులు చిలికిన రోజు కులదైవం పెలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్న జాజులై విరిసిన రోజు భలే మంచి రోజు వసందైన రోజు వసంతాలు పూచే నేతి రోజు హాయ్ వసంతాలు పూచే నేతి రోజు త్యాగరాజు గారు మంచి రోజు మంచి సందర్భం మంచి పాట వినిపించారు ధన్యవాదాలు సార్ ఉంటాను నేను అనురాధా చెప్పండి సార్ సార్

గాలిలో నింగి చుంబించే లాలిలో తారల్లారే రారే విహారమే హందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం ఓకే సార్ వండర్ఫుల్ ఎంత బాగు వాడేవు నిజంగా లలా లలా లలా

అలాగే ఓం ప్రకాష్ గారు ఓంప్రకాష్ గారు నమస్తే సార్ గుడ్ ఈవినింగ్ నమస్తే నమస్తే శుభశాంతం సార్ డాక్టర్ సార్ ఎలా ఉన్నారు సార్ నా పేరు తామాడ ఓం ప్రకాష్ రావు ఓకే బరంపూర్ పట్టణం ఒరిస్ రాష్ట్రం భారతదేశం నుంచి నేను గర్వంగా ఒరిస్సా నుంచి తెలుగు ఎన్ఆర్ఐలో ఒక ఒక ఆత్మీయుడిగా ఉన్నందువలన గర్విస్తున్నాను ముఖ్యంగా ఈ ఆంధ్ర నామ సంవత్సర శుభాకాంక్షలు మీ మీరు నిర్వహిస్తున్నటువంటి ఆ ప్రతి కార్యక్రమం ఉంటూ చాలా 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 ఆనందం చాలా రిలాక్సేషన్ గా ఉంటుంది ఆనందం ఉంటుంది నిర్వహిస్తున్నటువంటి ముఖ్యులు త్రిమూర్తులు మిస్టర్ విలాస్ గారు వెంకట్ గారు అండ్ మహేష్ గారికి శుభాకాంక్షలు ఇంకా చక్కనిటువంటి మహా వ్యక్తులు పరిచయం చేస్తున్నారు ఎంతమంది ఇచ్చారు మంచిగా ఇంకా ముందుకు నడిపించాలి ఇంకా మంచి మంచి వ్యక్తులతో మా పరిచయం చేయాలి మాలో ఉన్నటువంటి చిన్న చిన్న అత్యురకమైనటువంటి కళని హల్లుగా మంచి రకంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను వండర్ఫుల్ ఎంత బాగా మాట్లాడారు సార్ నిజంగా కూడా ఎంత ఎంత బాగా మాట్లాడుతున్నారు మీరు నిజంగా దాంతో సైతం వ్యాఖ్యానం చేసుకున్నటువంటి వ్యాఖ్యతలు అందరూ అలాగే సాంకేతిక నిపుణులందరికీ నా యొక్క శుభాశిషులు అండ్ ఈ ఏడాది కూడా ఇంకా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా ఆ నిష్ఠులు ప్రయత్నం చేస్తూ ఒక గంట ప్రతి వ్యక్తిని ఆనందపరిచేటటువంటి తపన ఆ యొక్క కృషి వాళ్ళ అంచెంచులకు ఇంకా వెదికి ఈ యొక్క ఈ ఎన్ఆర్ నాన్ రెసిడెన్షియల్ ఇండియా రేడియో ఉందని పెట్టారు మీరు దీని నుంచి ఇంకా యావత్ ప్రపంచాన్ని మారుమోగిపోవాలని కోరుకుంటున్నాం మనసు ఎంత వండర్ఫుల్ విషయస్ అందించారండి థ్యాంక్ సో మచ్ అండి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి లాస్ట్ టైంలో మీరు అంటే చివరిగా కాల్ చేశారు నేనేం మాట్లాడలేకపోయాను సో మళ్ళీ మనం మండే రోజు మాట్లాడుకునే ప్రయత్నించదాం ఐ విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ టు అండ్ టు ఫ్యామిలీ మెంబర్స్ అండి

నూతన సంవత్సర శుభాకాంక్షలు మామ మీకు మీ కుటుంబ సభ్యులు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు మన తెల్ల తెలుగు రేడియో మిత్ర బృందానికి మరియు టెక్నీషియన్ కు మీకు అనురాధ గారికి త్యాగదర్ సార్ గారికి అండ్ చిన్నప్పుడు శ్రీరామమూర్తి గారికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు మామ వండర్ఫుల్ మామ వాళ్ళందరి తరపు నుండి సాయగౌడ్ మామకి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరాలని చెప్పేసి అంటే చాలా ఆనందంగా ఉండాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఎవరిని ఏమి చేయకూడదు అందరూ బాగుండాలి అందులో ఇద్దరే ఇద్దరు ఉండాలి సాయగౌడ్ మామ మహేష్ మామ ఇద్దరు ఉండాలి అందరు బాగుండాలి అందులో మన ఇద్దరం అంతే మిమ్మల్ని పరిచయం చేసినందుకు చాలా థ్యాంక్ యూ మామ మీకు కూడా మీ మంచి అంటే గౌడ్ మామ అంటే ప్రతి ఒక్క మంచి నేమ్ మా రేడియోలో అందరికీ కాల్ చేస్తాడు అందరు తోటి మాట్లాడుతుంటాడు కొత్త వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటాడు ఎప్పుడు టైం దొరికినా కూడా చాలా చక్కగా అంటే ఏ టాపిక్ తీసుకున్నా కూడా ఆ టాపిక్ నీ నీ స్టైల్లో నువ్వు ప్రజెంట్ చేస్తూ ఉంటావు ఎక్కువగా నిన్ను నిన్ను పరిచయం చేసిన మన మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు మామ మీ కోఆపరేషన్ కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను మా హృదయపూర్వకంగా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మామ థ్యాంక్ యూ సో మచ్ సాయి గౌడ్ బాబాయ్ వెల్ మామస్ అండ్ మామేజ్ మరి జీరో వన్ జనవరి రెండు వేల ఇరవై ఒకటి దీన్ని కేవలం ఐదే ఐదు అక్షరాల్లో ఎలా రాయాలి అక్కడంతా కూడా పబ్లిక్ అందరు కూడా గ్యాదర్ అయ్యారు హోటల్ ముందు ఎవరు చెప్తారు ఆన్సరు చాక్పీస్ మన దా దాంతో ఎవరు రాస్తారు ఆన్సర్స్ అని చెప్పేసి అందరు కూడా రెడీగా ఉన్నారు నేను బేబీ ఇద్దరం వెళ్ళాము ఇంకో మూడో పర్సెంట్ తీసుకురాలేదు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వస్తాయి అంటే ఎందుకు ఇప్పుడు ఓకే సరే అని చెప్పేసి జీరో వన్ జేఏన్యుఏఆర్వై రెండు వేల ఇరవై ఒకటిని కేవలం మూ కే ఐదే ఐదు అక్షరాల్లో ఇలా రాయాలి టెన్షన్ మార్కర్ ఇచ్చారు అక్కడ నేను అక్కడికి నేను బేబీ ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ పరస్సు ఏంటి ఈయన రాస్తారా అని చెప్పేసి ఏ జరగండి 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 బాయ్ అని చెప్పేసి అందరి ఒక హీరోయిన్ వస్తుంటే ఎంతమంది జరిపిస్తాం అట్లా 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 ఎవరో హీరోయిన్ వస్తున్నట్టున్నారంటే హీరోయిన్ కాదండి ఆన్సర్ రాయాలి మేము అక్కడ బోర్డు మీద అని చెప్పేసి చక్కగా బేబీతోటి బేబీ జీరో వన్ జేఏన్యు ఏఆర్వై టూ థౌజండ్ ట్వంటీ వన్ ఉంది కదా దీన్ని ఐదే ఐదు అక్షరాల్లో రాయమన్నారు కదా నేను ఆన్సర్ చెప్తాను నువ్వు రాయి నాకు నీ రైటింగ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నానమాట అంటే ఏం రాయాలి అన్నది అంటే నీకు ఆన్సర్ తెలియదా అన్న అంతే ఓ సూపు చూసిందండి కస్టమర్ కదా సరే రాయి చెప్తా అని చెప్పేసి టీ పెట్టా అన్న ఆ టీ ఇంట్లో పెడితే ఈడేం పెట్టదా ఆ టీ కాదు టీ అనే అక్షరం రాయాడా అన్న రాసింది ఓ పెట్టు అన్నా రాసింది ఓ రాసింది ఆ పక్కన డి పెట్టు అన్నాను డి రాసింది మళ్ళీ ఏ పెట్టు అన్నాను ఏ పెట్టింది వై వై పెట్టు అక్కడ అన్నాను వై పెట్టింది ఫ్లోలో బాగుంటుందని చెప్పేసి ముద్దు పెట్టు అన్నాడు అంతే జీరో వన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ని షార్ట్కట్లో కేవలం ఐదే ఐదు అక్షరాల్లో ఎలా రాయాలంటే టుడే అన్ రాస్ అయిపోద్ది పోలా సో మై డియర్ మామస్ ఇన్ మామేజ్ ఇక మళ్ళీ మనం మండే రోజు కలుసుకునే ప్రయత్నం చేద్దాం అప్పటివరకు ఒక బ్యూటిఫుల్ సాంగ్ డెడికేట్ చేస్తున్నాం ఓకే మరి నెక్స్ట్ కమింగ్ అప్ పద్మజా గారు వస్తున్నారు బోల్డ్ అన్ని పాటలు మాటలు అన్ని కూడా రెడీగా ఉంటాయి స్టాచ్యూ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో